ఇంటికి ఆకలి ఎత్తుకెళ్ళిపోయా? దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ శృతి. సారీ, సారీకి శాలరీస్ ఇవ్వరు శృతి. అసలు వెళ్ళు, ఐ వాంట్ యూ టు గెట్ దిస్ డన్ బై దిస్ ఈవినింగ్. ఐ డోంట్ నో వాట్ అండ్ హౌ యూఆర్ గోయింగ్ టు డూ దిస్. 2 ఇయర్స్గా చూస్తున్నా ఆ నీ గురించి తిరిగి తిరిగి నా తల్లో జుట్టుడు పోయిందిగా నువ్వు ప్రపోజ్ చేయలేదు. ఇవాళ ఎలాగైనా నువ్వు ప్రపోజ్ చేయాల్సిందే. ఆహా, ఒప్పుకుంటే డ్యూయట్ వాడేది నువ్వు, లేకపోతే తనలు తినేది నేనా? బాగుందిరా. ఇక నీతో ప్రపోజ్ చేయడం కాదు కానీ నీకు ప్లాన్ చెప్తాను, పద. ఏంటి మామా? నీకెలా చెప్పాలి? నువ్వు మాట్లాడిన మాటలు మాత్రమే వాడికి చేరుతాయి, కానీ నీ ప్రేమ కాదు. నీకు వాడి ప్రేమను గుర్తు చేద్దాం అనుకున్నాడు, కానీ వాడు వాడి ప్రేమనే మర్చిపోయాడు. ఎవరిని గుర్తుపట్టట్లేదు. నువ్వు వాడిని వెతుక్కుంటూ వచ్చావు, కానీ వాడు. ఓకే లిజన్ గైస్, షీ శృతి, అవర్ న్యూ క్రియేటివ్ హెడ్. హాయ్, లెట్స్ వెల్కమ్ హర్. శృతి, దిస్ ఇస్ యువర్ వర్క్ ప్లేస్. ఓకే, యు షుడ్ రిపోర్ట్ టు మీ ఓన్లీ. అండ్ హూ ద హెల్ ఇస్ అనుపమ? అప్పు లేని దేశాలు, ఉప్పు లేని సంసారాలు ఎంత ప్రమాదకరమో మీరు అంతే. మ్యాటర్ ఏంటంటే, బెల్లీ డాన్స్ చేయడానికి ఇలియానా ఇబ్బంది పడుతుందంట, నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమోనని. నువ్వు ఎలాగో ఎమ్మెల్యే అయిపోయావు, నేను కూడా ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నా. 10 మర్డర్లు, 10 మానభంగాలు, బోనస్ గా రౌడీ షీటర్, ఎవడో చేస్తే నీ అకౌంట్ లో వేసుకున్నావు. అదే నిజమని జనాలు కూడా నమ్ముతున్నారు. నువ్వు ఎమ్మెల్యే అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. రామాయణం తెలుసా? చదువా. అది రాసింది ఎవరో తెలుసా? వాల్మీకి. అది రాయకముందు ఆయన ఎవరో తెలుసా? దొంగ. ఒక దొంగ రామాయణం రాస్తే దేవుళ్ళ కొలుస్తున్నారు, అదే ఒక రౌడీ చీట రాజకీయాల్లోకి వస్తానంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? నువ్వు కూడా రామాయణం రాసి కనబడు, సింపతితో సీట్ వస్తుందేమో చూద్దాం. ఆల్ ద బెస్ట్. నేను ఇప్పుడు రామాయణం రాయాలా? హలో, నేను గంగిరెడ్డిని. గంగిరెడ్డి చెప్పు. అన్నా, నీ అడ్రస్ ఇచ్చా. ఆ ఫిగర్ కొత్త, ఈ సిటీ కొత్త. ఆపరాని చెత్త. ఫిగర్ అంటే ఎలా ఉండాలి? నడక హంసలా ఉండాలి. నడుము చూస్తే నరాలు తెగిపోవాలి, చెవ కూడా లేచి శివ తాండవం చెయ్యాలి. పెదాలు చూస్తే పిచ్చెక్కాలి, కళ్ళను చూసి సొల్లు కాచుకోవాలి. గురికి ఒకే అమ్మాయ. లేక చూడలేక లేదనుకున్నావు? మంచి పోరిని చూసి లైన్ వేసి లవ్ చేసి లగ్నం చేసుకోవచ్చు కదరా భాయ్. ఏమ్రా సిగ్గుపడుతున్నావా, చిరాకు పడుతున్నావా? కరవ పడుతున్నా. దేనికి? 22 సంవత్సరాల వయసున్న రేణుక చుట్టూ 2 సంవత్సరాలు తిరిగా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత? నిన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలో ఒక్క కారణం చెప్పమని భయ్యా. 2 కోట్ల ఆస్తున్న మా మావయ్య 2 వారాల్లో చనిపోతాడు, ఆయన కోరిక తీర్చడం కోసం అన్నాను. అంతే, 2 వారాలు తిరగగానే పెళ్లి అయిపోయింది. ఓ కంగ్రాట్స్. పెళ్ళయింది నాతో కాదు, మా మావయ్య. మావయ్య ఊపిరి పోయింది, ఆస్తి పోయింది, రేణుక నాకు అత్తయింది. మరి నీ సంగతి ఏంద్రా? అక్కడ ఎవరూ లేరు కదరా? అది 2002. నేను పార్వతి ప్రాణంగా ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకోలేకపోయాయి. మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. మరి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా? వాళ్ళ నాన్న రిజిస్టర్ ఆఫీసర్. గుళ్ళో పెళ్లి చేసుకోవచ్చు కదా? మా నాన్న పూజారి. అందరిలాగా నేను ఒక అమ్మాయిని ప్రేమించా, అమెరికాలో జాబ్ ఇప్పించా, ఆఫీసర్స్ కి లంచం ఇచ్చా, పాస్పోర్ట్ రప్పించా, ఇంట్లో పెడితే ఎలుకలు కొట్టేశాయని, ఎలాగైనా ఎలుకను చంపాలని. కిరాణా షాప్కి వెళ్ళిన నా లవర్ చచ్చిపోయింది.
కిరాణా షాప్ కెళ్తే చచ్చిపోవడం ఇందిరా. దానికి ఏ ఐటమ్ కొన్నా టేస్ట్ చేసి కొనడం అలవాటు. లవ్ స్టోరీలు ఈ అడ్రస్ అబ్బాయి దొరుకు ఏరీలు వెళ్ళిపోయారా? లాస్ట్ ఇయర్ 11 న్యూ క్లయింట్స్ అక్వైర్ చేసుకున్నాం మనం. అండ్ వాట్స్ రాంగ్ నౌ? మై గాడ్, యు ఆర్ ఆసమ్ మ్యాన్, యు డిడ్ ఇట్ సో ఫాస్ట్. కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్.